హాయ్ అండి, కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం. నా పేరు కోటి. ఈరోజు మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మనం బరువు అన్నది ఎందుకు తగ్గకుండా ఉంటాం? ఒక్కోసారి ఆగిపోతూ ఉంటారు కదా చాలామంది, అది ఎందుకు తగ్గరన్న విషయం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏదైనా చెప్తే కొంచెం నాకు సరిచేసి కొంచెం నాకు కామెంట్ పెట్టండి. ఓకేనండి, మనం వీడియోకి వీడియోస్ వస్తున్నాయి, ఏదో ఇది కలుపుకొని మరిగించుకుని తాగండి, వెయిట్ అన్నది తగ్గిపోతారని. ఏం చేసినా తగ్గరండి, మన అలవాట్లు మార్చుకోకపోతే మాత్రం మనమైతే తగ్గవండి. అది చాలామంది, కొంతమంది ఏదో ఒకటి ఎవరో చెప్పింది మొదలెడుతున్నారు. ఒక నెల రెండు నెలలు ఎంతో ఉత్సాహంగా మొదలెట్టి 1-5 కేజీల వరకు తగ్గుతున్నారు, తర్వాత తగ్గరండి. అంటే వాళ్ళు చెప్పింది అదే ఫాలో అయితే మాత్రం తగ్గం. అది ఎలా ఫాలో అవ్వాలంటే, స్టార్టింగ్ ఉదయం మీరు టిఫిన్లు మార్చుకోవాలి. అంటే పూరీలు, ఇడ్లీలు, మినపట్లు, చపాతీలు ఇవన్నీ తింటున్నారు కదా, అవన్నీ బంద్ చేసేయాలండి. అవన్నీ బంద్ చేసి లైట్గా, అంటే మనం కోడిగుడ్లతో చాలా రకాలు చేసుకోవచ్చు. అందులో కొన్ని నేను వీడియో చేసి పెట్టాను, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలన్నది, అవి కొంచెం ఒకసారి విజిట్ చేయండి. అలాగే కోడిగుడ్లతో మీకు నచ్చినట్టుగా కోడిగుడ్లు, ఉల్లిపాయలు, టమాటాలు వేసి అట్ల కింద వేసుకుని తినొచ్చు. అలాగే పొద్దున్న పుచ్చపప్పు, తిరిగిడి పువ్వు, అలాగే గుమ్మడి గింజలు ఇటువంటివి తీసుకొని, బాదం పప్పు, ఏ అన్నీ కొంచెంగా ఒక 2-3 స్పూన్లు తీసుకొని బ్రేక్ఫాస్ట్ని ముందు మార్చుకోవాలి. 1-2 నెలలు చేసిన తర్వాత మనం 5 కేజీల దాకా తగ్గుతాం, అంటే పొద్దున్న మార్చుకోవడం వల్ల. తర్వాత నుంచి 2 నెలల తర్వాత నైటు డిన్నర్ చేసింది కూడా ఫ్రూట్స్ తీసుకుని మనం చేసామనుకోండి, వెయిట్ అన్నది తగ్గుతాం మళ్ళీ అక్కడి నుంచి. అంటే ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్చుకుంటే 1-5 కేజీల దాకా తగ్గి స్టక్ అయిపోతాం. తర్వాత నైట్ డిన్నర్ కూడా మనం ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ వెయిట్ లాస్ అన్నది అవుతూ ఉంటాం. అలాగే కొన్ని రోజుల తర్వాత మనం ఫ్రూట్స్ కూడా తగ్గించేయాలన్నమాట. తగ్గించేసి 2 పూటలకి, పొద్దున్న 9 గంటలకి, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి భోజనం. నైట్ ఏదైనా తీసుకుంటే ఒక గ్లాసు తేనె నిమ్మరసం తీసుకుని సరిపెట్టుకోవాలి. అలా మనం బాడీకి అలవాటు చేస్తూ ఉంటే బాడీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆకలి వేయదు, ఆకలి ఎత్తేనే తింటాం కాదు, ఇప్పుడు ఆకలి వేయకుండా తినేస్తున్నారు, దానివల్లే వెయిట్ అన్నది పెరుగుతున్నారు. అలా ఆకలి వేస్తే తినేలాగే, ఏదైనా తినాలని జనం పూట మనం తింటూ ఉన్నాం అనుకోండి, వెయిట్ అన్నది పెరగం. పొద్దున్న లైట్గా తీసుకోవాలి, నైట్ అన్నది ఫ్రూట్స్ తీసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ కూడా మనం బంద్ చేసేయాలి. ఫ్రూట్స్ తిన్నా కూడా వెయిట్ అన్నది మనం తగ్గం, పెరగం కాదు తగ్గం. అందుకని నైట్ కూడా తీసేయాలి. అలా తర్వాత టీ, కాఫీలు కూడా మానేసేయాలి. ఆ నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మనం ఉపవాసం, అంటే వారానికి ఒక రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం అన్నది మనం కరెక్ట్గా ఎలా చేయగలం అన్న దాని గురించి నేను ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. మనం గ్రీన్ టీ అంటే ఎక్కువగా, అంటే పాలు, పంచదార ఇటువంటి కలపకుండా ఉన్న టీలు మనం తాగొచ్చు. ఈ బెల్లం కానీ తేనె కానీ వేసుకొని, తేనె నిమ్మరసం కలుపుకుని, ఏ ఆకు ఉంటే ఆకు కొంచెం మరిగించుకొని అందులో ఒక 1/4 నిమ్మరసం తేనె కలుపుకొని తాగాలి. అంటే ఈ మామూలు టీలు మానేసేయాలి. అలాగే కొన్ని రోజుల తర్వాత స్వీట్స్ అవి మానేయాలి, అంటే తగ్గించేయాలి మొత్తం. అలా మొత్తం తగ్గించేసి మొత్తం మానేయాలంటే కాదు, ఎప్పుడైనా ఏ అకేషన్ వచ్చినప్పుడు, ఏ సండే రోజు వచ్చినప్పుడు మనం తిన్నా ఆ రోజు నెక్స్ట్ డే కంపల్సరిగా మనం ఫాస్టింగ్ అన్నది చెయ్యాలి. ఎందుకంటే మన ఇల్లంతా చెత్త చెదారాలతో అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం ఫంక్షన్లు అప్పుడు? నెక్స్ట్ రోజు మొత్తం పనులన్నీ మానుకుని ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటాం కదా. సేమ్ అలాగే మనం అన్ని పనులు అన్నీ తినడం మానేసి ఒకరోజు, ఏ రోజైతే మనం ఫుల్గా హెవీగా తిన్నామో ఆ మన్నాడు అన్నది కంపల్సరిగా ఒక రోజు ఫాస్టింగ్, లిక్విడ్ ఫాస్టింగ్. అంటే లిక్విడ్ అంటే లిక్విడ్స్ ఏమైనా తాగొచ్చు అనమాట. ఆ తాగుతూ ఫాస్టింగ్ చేసాం అనుకోండి, మన బాడీ కూడా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మనం ఒక్కొక్కటి మార్చుకుంటూ ఉంటామో, మనం వెయిట్ అనేది పెద్ద అయితే ఉండాలో ఆ వెయిట్ వచ్చేదాకా చక్కగా చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా అకేషనల్గా ఏదైనా తిన్నా, అంటే మొత్తం మానేమని కాదు, తినుకుంటా మనం అన్నది వెయిట్ అన్నది తగ్గొచ్చు అనమాట. అలాగే కొన్ని రోజుల తర్వాత మనం
కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మొత్తం తగ్గించేయాలన్నమాట. అంటే కర్రీస్, ఓన్లీ కర్రీసే, ఏ అయినా సరే రెండు కూరలు ఫ్రై చేసుకుని చక్కగా తినవచ్చు. అలాగే పొద్దున మాటలు అంటే ప్రోటీన్ ఫుడ్ అన్నది ఎక్కువ తీసుకోవాలి, అలాగే వెజిటేబుల్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అంటే కార్బోస్ అన్నది మాత్రం పిండి పదార్థాలు అన్నీ కూడా తగ్గించేసుకుని మనం గ్రాడ్యువల్ వెయిట్కి వచ్చేదాకా అలా చేసుకున్నాం అనుకోండి, కంపల్సరిగా తగ్గుతూ ఉంటారు. అంతేగాని ఒకే దాని మీద బేస్ అయితే మాత్రం మనం కొన్ని ఒక 5 కేజీలు 10 కేజీలు తగ్గుతాము. తర్వాత ఏంటంటే తగ్గకపోవడం వల్ల మనం సఫర్ అయ్యి దాంతో ఆ డైట్ అన్నదో లేకపోతే ఇంకోటి అన్నదో మానేస్తాం. అలాగే కంపల్సరిగా మనం తర్వాత ఎక్సర్సైజ్ అన్నది ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అయితే మాత్రం అవ్వకూడదండి. ఎక్సర్సైజ్ చేయడం అన్నది మన బాడీ ఫ్లెక్సిబుల్గా జరగడానికి, మన బాడీ ఫిట్ అవ్వడానికి, అంటే మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. చర్మం ముడత పడకుండా ఉండడానికి సింపుల్ ఎక్సర్సైజ్ తప్ప హెవీగా అయితే ఎప్పుడు చేయకూడదు. హెవీగా ఎక్సర్సైజ్ చేస్తే మన మజిల్ ఫిట్ అవడంతో పాటు ఫ్యాట్ కూడా ఫిట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫ్యాట్ కరిగించుకుని మనం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ మజిల్తో ఫిట్ అవుతుంది అన్నమాట. మనకు మజిల్ బాడీ కావాలి కానీ ఫ్యాట్ బాడీ కాదు కాబట్టి ఎప్పుడు ఎక్సర్సైజ్లు కూడా హెవీగా చేయకూడదు. చాలా సింపుల్ అయిన ఎక్సర్సైజ్లు, మన బాడీ ఫ్లెక్సిబుల్గా తిరగడం కోసం ఎక్సర్సైజ్లు మాత్రమే చేయాలండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకుంటే మనం కంపల్సరిగా వెయిట్ లాస్ అన్నది అవుతూ ఉంటామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.